ధీరస్ ప్రొడక్షన్స్, దిల్లెడ్డి ముహూర్తం షాట్, ఆల్ ది బెస్ట్. శివోహం. అందరికీ నమస్కారము. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి వేడుకకు వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు. మాది ప్రొడక్షన్ నెంబర్ 1, ధీరజ్ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 1. మంచి కుటుంబ కథాంశం గురించి మంచి చిత్రాన్ని, మంచి చిత్రాన్ని మేము ప్రారంభించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. సినిమా పేరు వచ్చేసి దిల్ రెడ్డి, ధీరజ్ ప్రొడక్షన్స్, దిల్ రెడ్డి. హీరో గారు వచ్చేసి అంజన్ కస్తూరి. హీరోయిన్ గారు సాంచి భారతి. ఇంకా నా కో ప్రొడ్యూసర్ వచ్చేసి చంద్రశేఖర్ శెట్టి గారు, ఈశ్వర్ రెడ్డి గారు, వీళ్ళు కో ప్రొడ్యూసర్స్. వీళ్ళతో పాటు ఇందులో ఆపోజిట్ క్యారెక్టర్ మన భరణి సార్ గారు ఉన్నారు, ప్లస్ భరద్వాజ్ గారు, ఆలీ గారు కూడా ఉన్నారు. ఇందులో సార్ కొంచెం బిజీ వల్ల రాలేకపోయారు, ఓ ఇష్యూ. మన డిఓపి గారు రామచంద్రరావు, మీకు అందరికి తెలిసే ఉంటుంది, రామచంద్రరావు గారు డిఓపిగా పరిచయం అవుతున్నారు. మన అసోసియేట్ టోటల్గా మన ఎన్పికే గారు అందరికి తెలుసు, వారే ఈ చిత్రాన్ని టోటల్గా హ్యాండిల్ చేస్తున్నారు, వారే మొత్తం చూస్తున్నారు. ఈ దిల్ రెడ్డి సినిమా కంటెంట్ ఏంటంటే లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఒక మంచి మెసేజ్ ఉంటుందని చెప్పి సరికొత్త కథతో మీ ముందుకు తీసుకురాబోతున్నాము. మీరందరూ దీన్ని ఆదరించి మీరందరూ ఆదరిస్తే మంచిగా ఇంకా కొన్ని కథలతో ముందుకు రావాలని చెప్పి మేము ఈ మూవీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరి సహకారం ఇందులో, మీరందరి సహకారం ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. నా పేరు వచ్చేసి రామరాజు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా ఫస్ట్ మూవీ స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడికి వచ్చేసిన నా మీడియా మిత్రులకి అండ్ నా అభిమానులకి ధన్యవాదాలు. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు రామరాజు గారికి అండ్ ఎలిశెట్టి చంద్రశేఖర్ గారికి, ఈశ్వర్ రెడ్డి గారికి చాలా, అంటే ఈ ఫస్ట్ మూవీ నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను. ఈ స్టోరీ గురించి చెప్పాలంటే, నేను ఈ స్టోరీ ఎందుకు ఎంచుకున్నానంటే, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా, సరికొత్త కథతో మీ ముందుకు వస్తాను. మీరు మంచిగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ చిత్రాన్ని నిర్మించే ముందు నాకు 2 డేస్ ముందే ప్రొడ్యూసరు రమేష్ రాజు గారు వచ్చి, సార్ మీరు ఎట్లయినా చేయాలని నాకు పెద్ద బరువు పెట్టారు. సో ఈ చిత్రాన్ని ఎలాగైనా దిగ్విజయంగా చేయాలని చెప్పేసి, అలాగే మా హీరో గారు అంజన్ కస్తూరి అండ్ మా హీరోయిన్ కాంచి అండ్ మా కో ప్రొడ్యూసర్స్ గారు ఇద్దరు కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఇది కొద్దిగా చాలా మంచి మూవీ అండి. యాక్చువల్గాను ఆడియన్స్కి ఒక మెసేజ్ ఇచ్చే మూవీ ఇది, ఫ్యామిలీ అండ్ డ్రామా ఇది, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. సో అందరూ దీన్ని ఆదరించి వాళ్ళకి ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నా పేరు మురళీకృష్ణ, నేను బాలకృష్ణ గారి దగ్గర పర్సనల్ మేనేజర్గా ఉంటూ ప్రజెంట్ నేను కళ్యాణ్ రామ్ గారి మూవీ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను దీనికి ప్రొడక్షన్ కంట్రోలర్గా చేస్తున్నాను. చాలా పెద్ద బరువు పెట్టారు నాకు ప్రొడ్యూసర్ గారు. అలాగే ఈ దీనిలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అలీగా రావాలి యాక్చువల్గా. సో ఆయన, సంజయ్ దత్ గారు మూవీ ఉందని చెప్పి ముంబై యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ ఉంటుండే, కానీ మార్నింగ్ ఫ్లైట్కి ఆయన వెళ్ళిపోయారు, టైమింగ్ చేంజ్ చేశారని. ఆయన ఎయిర్పోర్ట్లో ఉంటుండగా మళ్ళీ నాకు
ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించారు నేను ఈ పొజిషన్లో ఉన్నాను రాలేను అని. సర్లేండి పర్లేదు అని చెప్పేసి అన్న. తర్వాత మా గురువుగారు తనికల బర్ణి గారు వచ్చి చాలా మంచిగా అదంతా పూజ కార్యక్రమం కానీ మొత్తం దగ్గరుండి ఆయన విలువైన టైంని కేటాయించి చాలాసేపు ఉండి మా టీం అన్న అందరినీ ఆశీర్వదించి వెళ్ళారు. సో దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి భరద్వాజు ఆ సినిమాలో విలన్ కొడుకుగా చేస్తున్నాడు భరద్వాజు, దీంట్లో అతనికి కూడా మంచి పేరు రావాలి. మీ అందరికీ తెలుసు సీరియల్లో అతను హీరో. సో మా దానిలో కూడా తెలుగు చలనచిత్ర రంగంలో కూడా హీరో అవ్వాలని నేను మనసారా బాబాను కోరుకుంటున్నాను. సో దయచేసి అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మరొకసారి మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. హాయ్, దిస్ ఇస్ భరద్వాజ్. సో మూవీకి వచ్చేటప్పటికి దిల్ రెడ్డి టైటిలే అద్దరిపోయింది కదా, సూపర్ టైటిల్. మన ప్రొడ్యూసర్ గారు రమేష్ గారు ఫస్ట్ టైం మూవీ తీయబోతున్నారు యాజ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయనే. అండ్ కంగ్రాచులేషన్స్ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హీరో అంజన్ ఆల్ ద బెస్ట్ బ్రో. కంటెంట్ కూడా విన్నాను, చాలా బాగుంది కంటెంట్. అండ్ హీరోయిన్ భారతి ఆల్ ద బెస్ట్. కెమెరామెన్ అన్న ఆల్ ద బెస్ట్ అన్న. మా కో ప్రొడ్యూసర్స్ ఆల్ ద బెస్ట్ అండి. సినిమా మంచి సక్సెస్ రావాలి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు జనాలు ఎప్పుడు ఆదరిస్తారు, ఇది అలాంటి కంటెంట్ ఉన్న సినిమా. సో మురళీ గారు ఆయనే నన్ను ఈ సినిమాలో పర్సనల్గా మాట్లాడి చేయించారు. అంటే నేను కళ్యాణ్ రామ్ గారి సినిమా కూడా చేస్తున్నాను, దాంట్లో కూడా ఆయనే మాట్లాడి నన్ను పెట్టించారు. ఇప్పుడిప్పుడే సీరియల్స్ నుంచి కాస్త మూవీస్ వైపు వస్తున్నాను, సీరియల్స్ కూడా జరుగుతున్నాయి. ఆర్కా మీడియా వాళ్ళకి చేస్తున్నాను సీరియల్ ఒకటి రాబోయే చందమ్మ అని. సో మూవీస్లో నన్ను కూడా ఆదరిస్తారని జనాలు కోరుకుంటున్నాను. అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ద బెస్ట్. జనాలందరూ ప్లీజ్ దయచేసి ఈ సినిమాని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. రమేష్ అన్న ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఎన్నో సినిమాలు, ఇదే కాదు ఎన్నో సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఒక ఎట్టి డైరెక్టర్ కావాలి అవుతాడు. అట్లనే అంజిబాబు గురించి చెప్పాలంటే ఒక హీరోగా కాదు నా సొంత తమ్ముడు. ఆ తమ్ముడిని కూడా నేను చాలా ఎంకరేజ్ చేశాను, అతను కూడా మంచి లైఫ్ మీరు ఆదరించాలి. ఈ టీం అందరికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. హాయ్, హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సాంచి. And I am really very thankful to Ramesh sir and Anji to give me this opportunity. And I hope that we all make you proud and happy that we like this cinema makes you happy. And we hope that it will be a good hit. And thank you everyone, thank you media for coming up today here. Thank you so much. Andariki namaskaram, naa peru Shweta Murli Krishna. Ee movie ki nenu కాస్ట్యూమ్ డిజైనర్గా చేస్తున్నాను. ఇంతకుముందు సైర నరసింహారెడ్డి, పుష్ప అండ్ ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. రీసెంట్గా అల్నాటి రామచంద్రుడు రిలీజ్ అయింది. అండ్ ఈ ప్రాజెక్ట్ పర్టికులర్గా ఎందుకు ఒప్పుకున్నాను అంటే దిస్ హ్యాస్ గివెన్ మీ రియల్లీ నైస్ ఫీల్ అన్నమాట. స్టోరీ విన్నప్పుడు ఓకే కంటెంట్ ఉన్న మూవీ అని అనిపించింది. అండ్ మంచి సోషల్ మెసేజ్ కూడా వెళ్తుంది ఆడియన్స్ అందరికీ. సో మీ ప్రోత్సాహం ఎప్పుడు మా టీంకి ఇలాగే కొనసాగాలి. అండ్ మా హీరో హీరోయిన్ ఈ మూవీతో మంచి పేరు రావాలి. మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు రమేష్ గారు ఆయనకి కూడా ఇంకా మంచి నేమ్ రావాలి. ఇంకా మా డిఓపి గారు కూడా మంచి నేమ్ రావాలి, భరద్వాజ్ గారు కూడా. థ్యాంక్ యూ. బేసిక్గా నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ నా ఫ్రెండ్ అంజి కస్తూరికి థ్యాంక్స్, ఇంకా డైరెక్టర్ రమేష్ సార్కి థ్యాంక్స్, ఇంకా అంతే. ఆల్ ది బెస్ట్. కో ప్రొడ్యూసరు, దీంట్లో దీరక్ ప్రొడక్షన్ బ్యానర్ మాది ఓపెన్ చేశాము. దీంట్లో ఫస్ట్ పిక్చరు మాది. అంద ఈ సినిమా బాగా లవ్ స్టోరీ, ఇది ఎంత విజయవంతంగా కావాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, ఇక్కడ ఇవి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే
దిల్ రెడ్డి వైభవ్ మామూలుగా లేదు. సో ఈ దిల్ రెడ్డిలో హీరోగా చేస్తున్నటువంటి మా అన్నగారు అంజీ అన్నగారు, అలాగే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, రెండు పనులు ఉన్నాయి ఇక్కడ, మామూలు పనులు కాదు. మా రమేష్ రాజ్ అన్నయ్య కంగ్రాచులేషన్స్, మంచి పిక్చరు, మంచి కథ, జనాలు మా ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక సాక్షి గారు హీరోయిన్గా మా అన్నయ్య పక్కన చేయబోతున్నారు, అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే సార్ గారు, మురళీ సార్ గారు, కాస్ట్యూమ్ డిజైనర్ గారు, అలాగే మా భరద్వాజ అన్నయ్య, అలాగే మా డిఓపి సారు. ఇలా ఒక సినిమా నిర్మించడానికి దీని వెనకాల ఎంతో కష్టం. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు, మిగతా క్రూ అంతా కూడా చాలా కష్టపడి ఒక సినిమాని నిర్మించి మీ దగ్గర తీసుకొస్తారు. సో మీరందరూ కూడా సినిమాని ఆదరించి మా ప్రొడ్యూసర్ గారికి మరిన్ని డబ్బులు రావాలి, మా అందరితో ఇంకా 10 సినిమాలు చేయాలి, 10 అవకాశాలు ఇచ్చి సినీ ఇండస్ట్రీలో 100 మందికి అన్నం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సునీల్ రావిమతుల. సో ఇక మా అన్నయ్య పేరు వీరబాబు అన్నయ్య. థ్యాంక్ యూ. మిగతా అందరూ కూడా మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. క్షమించండి, ప్రత్యేకంగా నేను థ్యాంక్ చెప్పాలి మా వీరబాబు గారికి. ఆయన చాలా బిజీగా ఉండి కూడా పాపం, అంటే నేను అప్పటికప్పుడే నేను వేరే షూట్లో, కళ్యాణరామ్ గారి షూట్లో జస్ట్ అల్యూమిన్ ఫ్యాక్టరీలో సెట్ అది వేస్తున్నారు, చాలా పెద్ద సెట్ అది. ఆ బిజీలో ఉండి సార్ చెప్పిన కానీ మర్చిపోయాను. నిన్న సాయంకాలం ఆయన మిస్టర్ బచ్చాను ఈ ఫంక్షన్లో చాలా దానిలో ఉన్నా కానీ ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి అన్నా చెప్పండి అన్నారు. సో చిన్న సినిమా ఉంది, కొద్దిగా చేసి పెట్టాలి మా ఫ్రెండ్ రాజు గారితో అని చెప్పాను, రమేష్ రాజు గారి అంజను. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీరు చేయాలంటే అయ్యే అన్న మీరు చెప్పారు డెఫినెట్గా చేస్తాను, బిజీగా ఉన్నా కానీ డెఫినెట్గా నేను చేస్తాను అని చెప్పేసి అన్నారు. సో ప్రత్యేక థ్యాంక్ యూ సో మచ్. ధీరాజ్ ప్రొడక్షన్లో దిల్లెడి సినిమా ప్రొడ్యూసర్ రావు రమేష్ అన్నారు, మేము కో ప్రొడ్యూసర్ ఎలిశెట్టి చంద్రశేఖర్ నా పేరు. ఈ సినిమా విజయవంతంగా చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ ఈవెంట్ నేను చాలా గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నానండి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చీఫ్ గెస్ట్లని మా సీతక్క గారిని, మినిస్టర్ సీతక్క గారిని, అలాగే తనిఖీల భరణి గారిని, ఆలీ గారిని పిలిచాం సార్. ఈ మార్నింగ్ చూసేసరికి నైట్ అంతా సెట్ వేయించుకొని డెకరేషన్ వేయించుకొని ఉన్నాను, పడుకోకుండా కూడా నేను చేసుకున్నాను. బట్ కొన్ని కారణాల వల్ల పెద్దలు చీఫ్ గెస్ట్లు అయితే ఎవరైతే వర్షం వల్ల రాలేకపోయారు, ఆయన వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఈ సినిమా నేను చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆ స్టోరీ లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీ డ్రామా అన్నమాట. అంటే దిల్ రెడ్డి అనగానే మీకు ఏంటి అంటే ఏదో అర్జున్ రెడ్డి సినిమా మళ్ళీ ఏదో అంటే మళ్ళీ మీరు తప్పగా రాయదు సార్, వల్గర్గా ఉండదు. మీకు దిల్ రెడ్డి అనే సినిమాని నేను ఎలా చూపిస్తానంటే మీకు నేను చెప్పడంలో అంటే మళ్ళీ వీడెవడో కొత్తగా వచ్చాడు, అందరు వస్తున్నారు, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, నాలుగు మాటలు చెప్పి లవ్ స్టోరీలు అని చెప్పేసి వల్గర్గా కాదు సార్. ఇది ఈ స్టోరీ గురించి ఇప్పుడు నేను చెప్పలేను, కానీ నేను కొంచెం వింటిస్తే మీరు మొత్తం లాగేస్తారు. బట్ నేను నా సినిమాతోని సినిమా ఏంటో చూపిస్తాను సార్, నేను కొత్తగా చూపిస్తాను సార్. నేను తప్పకుండా మీ అందరు నన్ను చాలా బాగా ఆదరించాలి. అండ్ ఈ సినిమా టైటిల్ చూడగానే మళ్ళీ మీరు నెగిటివ్ అని రివ్యూస్ అట్లాంటివి రాయొద్దు, ఇది చక్కటి కుటుంబ కథ చిత్రం, అలాగే లవ్ స్టోరీ, లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్. మనకు ఏంటంటే సమాజంలో జరిగే కొన్ని సేవా కార్యక్రమాలు కొందరిని చూసి ఇన్స్పైర్ అవుతాము, మరికొందరిని చూసి అంటే ఎట్లా అంటే ఇప్పుడు సమాజంలో జనాలు ఎట్లా ఉన్నారంటే ఒక్కొక్కరికి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా అయిపోయింది, మరీ కరోనా తర్వాత అయితే మరీ కమర్షియల్ అయిపోయారు మనుషులు. సో అన్ని విధాలుగా అన్ని కల్పితాలు చేసుకొని ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తాము. అంటే ఏం చెప్పినా మీరు ఎక్కడ లాగేస్తారు అని చెప్పేసి నేను స్టోరీ రివీల్ చేయలేకపోతున్నాను, స్టోరీ చెప్పకూడదు కూడా, జస్ట్ ఇది మూవీ ఓపెనింగ్ కాబట్టి
మీకు నేను ట్రైలర్ కానీ ట్రీజర్ కానీతో సినిమా ఏంటో చూపిస్తాను సార్. ఇది దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు. దిల్ రెడ్డి అనగానే మళ్ళీ వేరే దాని మీద క్యాస్ట్ మీద కానీ దాని మీదకి రావద్దు. దీని గురించి చెప్పాలంటే నేను మీకు ట్రైలర్తోని ట్రీజర్తోని చూపిస్తాను సార్. దయచేసి ఇది కాంట్రవర్సీ చేయొద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరబాబు గారు. వీరబాబు గారు